మూవీ స్టార్టింగ్ లో మైఖేల్ అని లావ్ గా ఉన్న అబ్బాయిని చూపిస్తారు లావ్గా ఉండటం వల్ల మైఖేల్ రోజు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు అలా ఒకరోజు తన ఫ్రెండ్ ఫాదర్ మైఖేల్ ని ఒక ప్రైవేట్ స్కూల్ కి తీసుకెళ్తాడు అక్కడున్న బాస్కెట్బాల్ తో మాట్లాడతాడు ఆ కోచ్ అతనికి మంచి ఫ్రెండ్ అతను ముందు మైఖేల్ కి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు అయితే మైఖేల్ బాస్కెట్బాల్ ఆడటం చూసిన తర్వాత అతని నోట్లో నుంచి కేవలం వావ్ అనే పదం మాత్రమే వస్తుంది పైగా లావ్గా ఉండి జంప్ చేయడం చాలా కష్టం అయితే మైకేల్ చాలా సులభంగా జంప్ చేస్తూ ఉంటాడు తనలో చాలా నాచురల్ టాలెంట్ ఉంది కాబట్టి కోచ్ హెడ్ దగ్గరికి వెళ్లి మైఖేల్ అడ్మిషన్ గురించి మాట్లాడతాడు వాళ్లందరూ ఆ పిల్లాడిని మన కాలేజీలో చేర్చుకుంటే మన స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అంటారు కోచ్ వాళ్లందరికీ నచ్చజెప్పి ఒప్పిస్తాడు మైకేల్ స్కూల్కి వెళ్లిన మొదటి రోజు ఇక్కడ కూడా ఇన్ని సంవత్సరాలుగా తన జీవితంలో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది పిల్లలెవ్వరూ తనతో మాట్లాడరు మైఖేల్ ఒక్కడే టేబుల్ మీద కూర్చుని ఉంటాడు క్లాస్ అయ్యాక బాస్కెట్బాల్ చూడటానికి వెళ్తాడు గేమ్ అయిపోయిన తర్వాత మైకేల్ అక్కడ పడి ఉన్న అన్ని ఆహార పొట్లాలన్నీ ఏరుతూ ఉంటాడు తర్వాత వాటిలో మిగిలిపోయిన ఆహారం తింటూ ఉంటాడు ఎందుకంటే అతని దగ్గర తినడానికి కూడా డబ్బుండదు ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు అసలు ఆ అబ్బాయి అలా ఎందుకు చేస్తున్నాడో అతనికి అర్థం కాదు అయినా కూడా ఆ పిల్లాడిని అతను ఏమి అనడు తర్వాత తన ఫ్రెండ్ ఇంట్లో వెళ్లి పడుకుంటాడు అక్కడ తనకి తిట్లు పడుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మైకేల్ చాలా మురికిగా ఉంటాడని భావిస్తారు మైఖేల్ జీవితం ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మైకేల్ ఇంటికి వెళ్తూ ఉండగా అతని దగ్గరికి విన్ను అనే ఒక చిన్న పిల్లాడొస్తాడు ఆ పిల్లాడు హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు మైకేల్కిది చాలా విచిత్రమైన విషయం ఎందుకంటే తన జీవితంలో ఇలా మొదటిసారి ఒకరు పలకరించి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మైకేల్ ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఆ పిల్లాడిని తను కూడా పలకరిస్తాడు అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండటం ఆ పిల్లాడి మదర్ చూస్తుంది ఆమెకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది విన్నుని ఆమె కార్లోకి పిలుస్తుంది రాత్రి విన్ను ఫ్యామిలీ బయట డిన్నర్ చేసి ఇంటికి వెళ్తూ ఉంటారు అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు అటువైపు వెళ్తున్న మైకేల్ ని విన్ను మదర్ గుర్తుపడుతుంది విన్ను ఫాదర్ కూడా మైకేల్ ని గుర్తుపడతాడు మ్యాచ్ తర్వాత అతను మైకేల్ ని ఇప్పుడే చూస్తున్నాడు వాళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు మైఖేల్ నేను జిమ్ కు వెళ్తున్నానని చెప్తాడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆమెకి స్కూల్లో జిమ్స్ అన్ని క్లోజ్ ఉంటాయని గుర్తొస్తుంది ఆమె అదే విషయం మైఖేల్ తో చెప్తుంది మైఖేల్ తెలుసు బయట చలిగా ఉంది అక్కడైతే కొంచెం వెచ్చగా ఉంటుంది అంటాడు ఆమె చాలా షాక్ అవుతుంది నీకు ఉండటానికి ప్లేసేమీ లేదా అని అడుగుతుంది మైఖేల్ తన ఫ్రెండ్ మదర్ కారణంగా ఆ ఇల్లు వదిలి వచ్చేశాడు కాబట్టి ఉండటానికి ప్లేసేది లేదని చెప్తాడు అప్పుడు విన్ను మదర్ మైఖేల్ ని కార్లో ఎక్కించుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఒక బెడ్షీట్ ఇచ్చి సోఫాలో పడుకోమని చెప్తుంది ఆ ఇంట్లో విన్ని సిస్టర్ కూడా ఉంటుంది ఆ అమ్మాయి మైఖేల్ ని చూడగానే ఒక విధంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అయితే విన్ను మదర్ చాలా మంచి మనిషి అందువల్ల ఆమె ఏమీ అనదు తర్వాత రోజు ఆమె కిందకి రాగానే సోఫాలో ఎవరూ కనిపించరు ఆమె కి ఇచ్చిన బెడ్షీట్ గా అక్కడే పెట్టుంటుంది ఆమె బయటికి వెళ్లి చూసేసరికి మైకేల్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు ఆమె ఏమైందని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది మైకేల్ ఎక్కడికీ లేదు అంటాడు తనకి ఎటువంటి ప్లేస్ లేదు ఆమె ఈరోజు హాలిడే నువ్వు మాతోనే గడపాలి అంటుంది మైకేల్ సరే అని ఆమెతో పాటు ఇంట్లోకి వెళ్తాడు అందరూ టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు మైఖేల్ ఒంటరిగా టేబుల్ మీద కూర్చుని తింటాడు తను సరైన పద్ధతిలో తింటున్నాడు విన్ను మదర్ అది గమనించి తనెప్పుడు ఒంటరిగా తింటాడని అర్థం చేసుకుని టీవీ ఆఫ్ చేసి అందర్నీ డైనింగ్ టేబుల్ మీద తినమని చెప్తుంది అది చూసి మైఖేల్ చాలా మంచిగా ఫీల్ అవుతాడు తను మొదటిసారి ఇలా తింటున్నాడు తర్వాత విన్ను మదర్ మైఖేల్ ని బీచ్కి తీసుకెళ్తుంది అక్కడి నుంచి మైఖేల్ తన పేరెంట్స్ తో కలిసిన ప్లేస్ కి కూడా తీసుకెళ్తుంది ఇప్పుడా ఇల్లు గవర్నమెంట్ స్వాధీనం ఉంటుంది ఎందుకంటే తన మదర్ ఎప్పుడు కూడా డబ్బులు కట్టలేదు తర్వాత వాళ్ళు బట్టలు కొనడానికి వెళ్తారు మొదటిసారి మైఖేల్ మంచి బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్తాడు మైఖేల్ ఇంటికి వచ్చిన తర్వాత తన పక్క సర్దుకుంటూ ఉంటాడు విన్ను మదర్ నువ్వు కావాలంటే ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అంటుంది మైఖేల్ నేనిక్కడే ఉంటాను ఇంకెక్కడికి వెళ్ళను అంటాడు ఆ మాట విని ఆమె చాలా సంతోషపడుతుంది తర్వాత ఆమె మైఖేల్కి ఒక గది చూపించి అక్కడ ఉండవని చెప్తుంది ఇంతకుముందు ఎప్పుడైనా నీకు ప్రైవేట్ రూమ్ ఉండేదా అని అడుగుతుంది మైఖేల్ కనీసం నాకు పడుకోవడానికి ఇలాంటి బెడ్ కూడా దొరకలేదని చెప్తాడు ఆ మాట విని ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి చాలా మంది తిండింది అరగటానికి జిమ్ కి వెళ్లి నడుస్తూ ఉంటారు కాని కొంతమంది తిండి కోసం చాలా దూరం నడవాల్సి వస్తుంది కొన్ని రోజుల తర్వాత మైకేల్ జీవితం ముందుకంటే మంచిగా కొనసాగుతూ ఉంటుంది తన ఊహించని సంతోషాలు తనకి లభిస్తాయి తను చాలా సంతోషంగా ఉండటం వల్ల మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇంకా కష్టపడి చదువుతాడు తనకి ముందుకంటే మంచి గేట్స్ వస్తాయి తర్వాత క్రిస్మస్ కి వాళ్లు ఫోటోలు దిగుతారు అందులో మైకేల్ ఉండడు విన్నీ మదర్ మైఖేల్ ని పిలిచి ఇంకో ఫోటో తీయమని చెప్తుంది అయితే ఆ ఫోటోలు చూసిన వాళ్ల బంధువులు ని ఎగతాడి చేస్తూ తను మీ ముగ్గురు కంటే పెద్దగా కనిపిస్తున్నాడు అంటారు ఆమె వెంటనే వాళ్లకి కౌంటర్ ఇస్తూ తను మీలాగా నా డబ్బు చూసి నన్ను లేదు అంటుంది వెంటనే అందరూ నోళ్లు మూసుకుంటారు అందరూ డిన్నర్ చేస్తున్నప్పుడు మైఖేల్ ఒక బేదర్ ని కౌగరించుకుంటాడు విన్ను మదర్ అతనెవరని అడుగుతుంది మైకేల్ తను నా బ్రదర్ పద్మూడేళ్ల తర్వాత ఈ రోజు కలిశానని చెప్తాడు ఆ మాట విని అందరూ షాక్ అవుతారు వాళ్లకి నమ్మకం కలగదు ఎవరైనా తన సొంత బ్రదర్ని ఇన్ని సంవత్సరాలుగా కలవకుండా ఎలా ఉంటారు అని విన్ను మదర్ సరే రేపు మనం మీ ఇంటికి వెళ్దామంటుంది అయితే మైఖేల్కి తన బ్రదర్ ఇల్లు కూడా తెలీదు తను ఇన్ని రోజులు అనాథాశ్రమంలో అక్కడా ఇక్కడా ఉంటూ పెరిగాడు తనకి ఈ ఫ్యామిలీ దొరికిన తర్వాత తన జీవితంలో సంతోషం నిండింది తర్వాత రోజు మైఖేల్ ఎప్పటిలాగానే ఒంటరిగా కూర్చుని లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాడు అప్పుడు అతని దగ్గరికి విన్ను సిస్టర్ జూలీ వచ్చి కూర్చుంటుంది మైఖేల్ తనను చూసి అవుతాడు జూలీ ఏంటినీ నీ దగ్గర కూర్చోవడం లేదా అంటుంది ఇప్పుడు తన సంతోషంలో జూలీ కూడా చేరింది ఆ తర్వాత విన్ను మదర్ హస్బెండ్తో మైకేల్ ని అడాప్ట్ చేసుకునే విషయం గురించి మాట్లాడుతుంది ఆమె మైకెల్ ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటుంది ఎందుకంటే ఎవ్వరూ కూడా రోడ్డు మీద పడిన వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావని అనకూడదని ఆమె ఈ విషయం గురించి ఇంట్లో అందరినీ అడుగుతుంది ఎవరికీ తనని అడాప్ట్ చేసుకునే విషయంలో అభ్యంతరం లేదు కాబట్టి తన కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తుంది అప్పుడు ఆమెకి మైఖేల్ ఫాదర్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయడం తెలుస్తుంది తన మదర్ ఇంకా బతికే ఉంది అయితే ఆమె ఎప్పుడు మత్తులోనే ఉంటుంది ఎంతలా అంటే ఆమెకి కొడుకున్నాడనే విషయం కూడా ఆమెకు గుర్తుండదు అయితే ఆమె సంతకం కోసం విన్నీ మదర్ మైఖేల్ మదర్ ఇంటికి వెళ్తుంది ఆమె చూడటానికి చాలా విచిత్రంగా కనిపిస్తుంది ముందు విన్నీ మదర్ తో కొంచెం ఘాటుగా మాట్లాడుతుంది కొంచెం సేపు తర్వాత ఇద్దరి మధ్య మాటలు జరుగుతాయి అప్పుడు ఆమె నేను మీ అబ్బాయిని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను దానికోసం మీరు ఈ పేపర్స్ మీద సంతకం చెయ్యాలి అని చెప్తుంది ఆ మాట విని మైకేల్ మదర్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఆమె కూడా తన కొడుకు మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంది కాబట్టి విన్నీ మదర్ కి ఇదంతా చెప్పి బెస్ట్ విజెస్ కూడా చెప్తుంది ఇప్పుడు మైకేల్ ఆ ఫ్యామిలీలో మెంబర్ అయిపోతాడు ఇప్పుడు తనని ఎవ్వరూ ఏమీ అనలేరు కొన్ని రోజుల తర్వాత మైకేల్ పుట్టినరోజు వస్తుంది తనని అడాప్ట్ చేసుకున్న మదర్ తనకి ఒక మినీ ట్రక్ గిఫ్ట్ గా ఇస్తుంది ఎందుకంటే అది మైకేల్ డ్రీమ్ దాన్ని చూసి మైకేల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అందులోనే తను స్కూల్ కి వెళ్తాడు ఇప్పుడు ఎప్పుడు ఊహించలేనిటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు తర్వాత ఒక రోజు మ్యాచ్ జరుగుతూ ఉంటుంది అప్పుడు విన్ను మ్యాచ్ చూడాలని మొండిపట్టు పడతాడు వాళ్ల మదర్ నాకు ఈరోజు మీటింగ్ ఉంది నువ్వు మైఖేల్ తో కలిసి వెళ్ళని చెప్తుంది వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు అయితే దారిలో వాళ్లకి యాక్సిడెంట్ అవుతుంది ఇద్దరు గాయాల పాలవుతారు ఈలోగా వాళ్ల మదర్ అక్కడికొస్తుంది మైఖేల్ తన వలన తమ్ముడికి గాయాలయ్యాయని చాలా బాధపడతాడు తన మదర్ ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు నీ తమ్ముడు ప్రాణాలు కాపాడుకున్నావంటుంది ఆ మాట విని మైకేల్ కొంచెం మంచిగా ఫీల్ అయ్యి తన మదర్ ని అప్పుడు అప్పుడమే మైకేల్ చేతికి గాయమయ్యి రక్తం కారటం చూస్తుంది చేతికి ఏమైందని అడుగుతుంది మైఖేల్ కార్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు తమ్ముడికి దెబ్బ తగులుతుందని కిటికీ అద్దానికి చెయ్యి అడ్డం పెట్టాను అప్పుడు చేతికి గాయమైందని చెప్తాడు ఆ మాట విన్న తర్వాత వాళ్ల మదర్ మైకేల్ ఫ్యామిలీ గురించి ఎంతగా కేర్ తీసుకుంటున్నాడని చాలా సంతోషిస్తుంది కొన్ని రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది మైఖేల్ అమెరికన్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అది కొంచెం రగ్బీ గేమ్ టైప్ ఉంటుంది అందువల్ల మైఖేల్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతాడు తన మదర్ మైఖేల్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు రోడ్ మీద నన్ను కొంతమంది అదోలా చూస్తుంటే నాకు తోడుగా రక్షణగా ఉంటానని చెప్పావు కదా ఇక్కడ కూడా నువ్వు టీంలో ప్లేయర్ కి రక్షణగా ఉండాలి టీం ని గెలిపించాలి అని చెప్తుంది ఆ రాత్రి మ్యాచ్ ఉంటుంది అది కూడా ఎవ్వరూ ఓడించలేని జట్టుతో వాళ్ల టీం కూడా ఓడిపోతూ ఉంటుంది మైఖేల్ ఒక ప్లేయర్ ని ఎత్తి అవతల విసిరేస్తాడు అలా పోరాడి గేమ్ విన్నర్ అవుతాడు వాళ్ల మదర్ కేకలు పెడుతూ తను నా కొడుకే అని గట్టి గట్టిగా సంతోషంతో అరుస్తూ చెప్తూ ఉంటుంది ఇదంతా విన్ను రికార్డ్ చేసి ప్రతి కోచ్ కి పంపిస్తాడు మైకేల్ స్ట్రెంత్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు వాళ్లు తమ టీం తరపున ని ఆడించాలని కోరుకుంటారు తనెప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్లొచ్చని చెప్తారు మైఖేల్ చాలా టీమ్స్ తరపున ఆడుతూ ఉంటాడు అంతేకాకుండా చదువులో కూడా మంచి గ్రేడ్ తెచ్చుకుంటూ ఉంటాడు ఇప్పుడు తన ప్రతిభ వల్ల మైఖేల్ చాలా ఫేమస్ అయిపోయి ఉంటాడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు మైకేల్ వాళ్ల యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ల తరపున ఆడాలని కూడా అనుకుంటారు అయితే మైఖేల్ తన మదర్ చదివిన యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటాడు అక్కడ మైఖేల్ ని నువ్వు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ఎందుకు తీసుకున్నావని అడుగుతారు మైఖేల్ ఏమీ సమాధానం చెప్పడు నువ్వు నువ్వింతకు ముందు మీద ఉండేవాడివి ఒక ఫ్యామిలీ నేను అడాప్ట్ చేసుకుని బట్టలు కొనిచ్చి చదివించింది ఎవరికి తెలుసు నీ స్పోర్ట్స్ అబిలిటీ గురించి వాళ్లకు ముందే తెలిసి ప్లాన్ ప్రకారం నిన్ను అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు కదా అంటుంది మైకేల్ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు ఏమీ సమాధానం చెప్పకుండా లేచి బయటికి వెళ్ళిపోతాడు మైఖేల్ తన మదర్ దగ్గరికి వెళ్లి చాలా రూడ్ గా నన్నెందుకు అడాప్ట్ చేసుకున్నారని అడుగుతాడు ఆమెకి మైఖేల్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు ఆమె అడిగి తెలుసుకునేలోగా మైఖేల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మైఖేల్ తన సొంత మదర్ ని కలవడానికి వెళ్తాడు అయితే అక్కడ తన మదర్ ఉండదు వీరే రౌడీ ఉంటాడు అతను మైఖేల్ కి డ్రింక్ ఆఫర్ చేస్తాడు మైఖేల్ డ్రింక్ చేయుడు అయితే కోపంలో ఉండటం వల్ల డ్రింక్ చేస్తాడు కొంచెం సేపు తర్వాత ఆ వ్యక్తి తన మదర్ గురించి జూలీ గురించి చెడుగా మాట్లాడతాడు అది చూసి మైఖేల్ కి కోపం వస్తుంది అతన్ని నోరు మూసుకొనుండమని చెప్తాడు అతను ఎంతకీ వినకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య భారీ ఫైటింగ్ జరుగుతుంది ఇంగవైపు మైఖేల్ కోసం తన మదర్ వెతుకుతూ ఉంటుంది కాని ఎక్కడా కనిపించడు తర్వాత మైకేల్ నుంచి కాల్ వస్తుంది ఒక ప్లేస్లో తనని అవ్వమని చెప్తాడు ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత తో నిన్న రాత్రి నేను విన్ను నీ గురించి ఆలోచించాం ఇక మీదట నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి మేము అడ్డురాము నువ్వు నీకు నచ్చిన చోట అడ్మిషన్ తీసుకో నీకు ఎక్కడ చదవాలన్నదో చెప్పు అంటుంది మైఖేల్ నువ్వు డాడ్ చదువుకున్న చోటే నేను కూడా మీలాగే చదువుకోవాలనుకుంటున్నానని చెప్తాడు తర్వాత మళ్లీ ఆ రోజు నా ఆఫీస్కి వెళ్లి వాళ్ళడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాడు నా ఫ్యామిలీ చదువుకున్న ప్లేస్ లోనే నేను చదవాలనుకుంటున్నానని చెప్తాడు తన కాన్ఫిడెంట్ చూసి ఆ ఆఫీసర్ స్మైల్ చేస్తుంది కొన్ని రోజుల తర్వాత అదే యూనివర్సిటీలో మైఖేల్ అడ్మిషన్ జరుగుతుంది ఇప్పుడు మైఖేల్ తన ఫ్యామిలీకి దూరంగా ఉండాలి కాబట్టి కార్ దగ్గరికి వెళ్లి మామ్ బయటికి రా అని పిలిచి కౌగిలించుకుంటాడు లాస్ట్ సీన్ లో మైఖేల్ ఒరిజినల్ ఫుటేజ్ చూపిస్తారు అతను ఒక వరల్డ్ ఛాంపియన్ అయి ఉంటాడు విండో మదర్ మైకేల్ ని అడాప్ట్ చేసుకుని ఉండకపోతే ఒక వరల్డ్ చాంపియన్ రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడు ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్